రైటేగా పిల్లలేని దంపతులను టార్గెట్ చేసి కోట్ల రూపాయలు దోచుకుంటుంది ఫెర్టీనైన్ ఫెర్టిలిటీ సంస్థ. ఇక నెలకు 100 కోట్ల రూపాయలు దోచుకోవటమే లక్ష్యంగా పేద మధ్యతరగతి వారిని పిల్లలేని సంతానం కోసం ఎదురుచూసే వాళ్ళని టార్గెట్ గా చేస్తుంది ఫెర్టీనైన్. అయితే మొత్తంగా డబ్ల్యూహెచ్ఓ ఏదైతే ఉందో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిబంధనలకు విరుద్ధంగా స్టెరాయిడ్స్ అనేవి ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. ఇంజెక్ట్ చేయడం జరిగినప్పుడు ఓవర్ డోసెస్ ఇవ్వడం వల్ల కొంతమంది ప్రాణాలు పోతున్నప్పటికీ కూడా ఎవరు కూడా ఇప్పటి వరకు అధికారులకు చెమకిట్టినట్టుగా కూడా లేదు, ఎలాంటి చర్యలు తీసుకోలేదు. శ్రీనివాస్ గారు, ఏవైతే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ వైజ్ స్టెరాయిడ్స్ యూసేజ్ ఎంతవరకు ఉండాలి, డోసెస్ ఎలావరకు ఉండాలి అనేది ఒక స్ట్రెచర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వాటికి సంబంధించి కూడా ఓవర్ డోసెస్ ఆఫ్ స్టెరాయిడ్స్ ఇవ్వడం వల్ల, ఫెయిల్యూర్ ఆఫ్ ట్రీట్మెంట్ వల్ల కొంతమంది మహిళలు ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు, ఎందుకంటారు? ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం అని చెప్పుకోవచ్చు, అధికార యంత్రాంగం వైఫల్యం అని చెప్పవచ్చు. రెండోది, స్టెరాయిడ్స్ అనేది ఎందుకు ఇస్తారంటే, వీళ్ళకి స్పెర్మ్ అనేది యూటిలైజ్ చేసుకునేటప్పుడు, స్పెర్మ్ ఇంజెక్షన్ ద్వారా పంపించేటప్పుడు వీళ్ళకి రియాక్షన్ రాకుండా బెట్టన్ సెల్ కానీ, డెప్లోకాట్ ఇంజెక్షన్ కానీ, ట్రైకాట్ ఇంజెక్షన్ కానీ, అట్లాగే డెక్సోమైసిన్ ఇంజెక్షన్ కానీ, అట్లాగే అనేకమైనటువంటి స్టెరాయిడ్ ఇంజెక్షన్లు ఉండుంటాయి, ఆ ఇంజెక్షన్లు ఇచ్చుంటారు. దాని వల్ల ఏమవుతుందంటే, చాలా మందికి ఈ స్టెరాయిడ్ ఇంజెక్షన్ వేసిన తర్వాత పడకపోవడంతో వాళ్ళకి ప్రేగుల్లో బడుపులు రావటము, అది వాపులు రావటము, అట్లాగే ఒళ్ళంతా దద్దులు రావటము, చిరాకు పుట్టడము, కోపం పెరిగిపోవటము, ఒళ్ళంతా నుసు రావటం జరుగుతూ ఉంటది. ఇవన్నిటి కారణాలు ఏంటంటే, దీనికి అంతట కారణం ఇంజెక్షన్ల వల్ల వస్తున్నది. రెండోది, ఇంజెక్షన్ల వల్ల పేషెంట్ ని బట్టి ఇంజెక్షన్ ఇవ్వాలి, కానీ ఐవీఎఫ్ ఐయుఐ చేసేటప్పుడు వీళ్ళు పక్కాగా ఏం చేస్తారంటే, ఇంజెక్షన్ వేయకపోతే వాళ్ళకి రియాక్షన్ వస్తుందేమో, దానివల్ల ప్రాబ్లం వస్తుందేమో, దానివల్ల ప్రాణం పోయే అవకాశాలు ఉంటాయేమోనని ఈ స్టెరాయిడ్ ఇంజెక్షన్లు ఇచ్చుంటారు. ఒకటి, రెండోది వీళ్ళు స్టెరాయిడ్ ఇంజెక్షన్లు ఇచ్చడం ఒక ఎత్తు అయితే, రెండోది ఏంటంటే, ఐయుఐ ఐవీఎఫ్ ద్వారా నీకు అసలు ప్రెగ్నెన్సీ అనేదే రాదు, ప్రెగ్నెన్సీ అనేదే ఫెయిల్యూరు అని తెలిసి కూడా చేస్తున్నారంటే, ప్రజలను అమాయకంగా బానిసలుగా చేసుకొని, బానిసలుగా సృష్టించి వీళ్ళు అమాయకంగా లాక్కొని సృష్టించడం అనేది రెండో తప్పు చేస్తున్నారు. మూడోది, ఇది చేయడం తప్పు లేదు, కానీ ప్రజలు తెలుసుకోవాలి, భర్త భార్య కలయిక వల్ల వచ్చే ప్రెగ్నెన్సీని ఐయుఐ ఐవీఎఫ్ ద్వారా వస్తుంది అనేది అది అబద్ధము, ఇది మోసము, మనం తెలుసుకోకపోతే ప్రమాదం అనేది తెలుసుకోకపోతే 100కు 100 రూపాయలు వాళ్ళిద్దరికి భార్య భర్తకి, అంటే భర్త కన్నా భార్యకైతే ఇబ్బందికరంగా అయితే ఉంటది. ఎందుకంటే భార్యకి లైకోపిన్ క్యాప్సూల్స్ వాడిస్తారు, ఐరన్ పోలిమర్ వాడిస్తారు, కాల్షిఫ్రాన్ వాడిస్తారు, కాల్షియం కార్బోనేట్ వాడిస్తారు, విటమిన్ బీటోన్ వాడిస్తారు, బీ6 వాడిస్తారు, మెథల్ కొబ్బరిమిన్ ఇస్తారు, అవి దాంతో పాటుగా పెయిన్ కిల్లర్స్ ఇస్తుంటారు, దాంతో పాటుగా పెయిన్ కిల్లర్స్ తో పాటు స్టెరాయిడ్ మెడిసిన్ ఇస్తారు, డెప్లోకాట్ కానీ, మెథల్ పెటిన్సోలిన్ కానీ, డెక్సామెథాసిన్ కానీ, ఈ టాబ్లెట్స్ అన్ని కొన్ని రకాల టాబ్లెట్స్ ఇవ్వడం తోటి, అట్లాగే ఈ ఎక్కువ మోతాదులో మెడిసిన్ వాడటం వల్ల వచ్చే ప్రమాదం కూడా, రెండో ప్రమాదం ఏంటంటే, వీళ్ళు ప్రెగ్నెన్సీ టైంలో ప్రెగ్నెన్సీ నిజంగా భార్య భర్త కలయిక వల్ల వచ్చినప్పుడు కూడా రెండో విధంగా ఏమనుకుంటారంటే, అయ్యో ఏమైనా తింటే ఏమైనా అయిపోద్దేమో అని భయంతో తిండం మానేయడంతో మెడిసిన్ వాడతారు, తిండు మానేస్తారు, దానివల్ల ప్రేగులు వరకు వస్తుంది, దానివల్ల గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ ఎక్కువ అవుతుంది, దానివల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయి, దానివల్ల మొత్తం కూడా బాడీ అంతా కూడా రియాక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దానివల్ల మొత్తం బాడీ కూడా, శరీరం అంతా, అంటే ఆస్టియోపోరాసిస్ అంట మనం, ఆస్టియోపోరాసిస్ అనేది అంటే ఎముకలు లూజ్ అయిపోవడం అంటారు. బోన్స్ అన్ని ఇప్పుడు మొన్న జరిగినటువంటి, మొన్న 2020-21 వచ్చినట్టు కోవిడ్ వల్ల అనేకమైనటువంటి స్టెరాయిడ్ మెడిసిన్ వాడటం వల్ల షుగర్లు వచ్చేసాయి, లేని వాడికి షుగర్లు వచ్చాయి, లేని వాడికి సొయాటిక్ పెయిన్స్ వస్తున్నాయి, అలాగే కీళ్ళ నొప్పులు వస్తున్నాయి, వాత నొప్పులు వస్తున్నాయి, బోన్స్ అన్ని లూజ్ అయిపోతున్నాయి, ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ ఈ మెడికల్లో ఉన్నటువంటి ఒక తంతు. కానీ వీళ్ళు చేయవలసింది ఏంటంటే, 100% కూడా అధికార యంత్రాంగము ఈ ఫెర్టీనైన్ సంస్థ మీద పూర్తిగా దర్యాప్తు చేపించాలి, ఆ అధికారులు వెంటనే దాడులు చేయాలి, లేకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రేపు అవసరం అనుకుంటే విశాఖ కేంద్రంగా ఫెర్టీనైన్ సంస్థ ముందు ఆ బాధితుతో ధర్నాకి దిగడానికి మేము రెడీగా ఉన్నాము, మేమంతా కలిసి అక్కడ కూర్చుంటాము, అవసరం అనుకుంటే ఆ నిరాహార దీక్ష చేయడానికి మేము సిద్ధంగా ఉంటాము, ఎవరిని ఊరుకునేది లేదు, ఇక్కడైతే ఆక్షేపించేది అయితే లేదు, ఎవరిని వదలము, వీళ్ళు ఎలాంటి దుర్మార్గులు అయితే వచ్చే పరిస్థితులు అయితే లేదు,
ఎట్టి పరిస్థితుల్లో పెట్టినైన సంస్థ మీద ఇది జుడిషియల్ ఎంక్వైరీ ఇకపోతే ఊరుకునేది లేదు. అధికార యంత్రాన్ని పనిపిద్దవ్వాలి, మీరు వెంటనే దిగి రావాలి. డబ్ల్యూహెచ్ఓ చెప్పిన అక్కడ ఇండియన్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు వచ్చి వెంటనే ఇక్కడ వీళ్ళ మీద ధర్యత చేయించాలి, ఈ ఆసుపత్రుల మీద వెంటనే ముగించి ఏర్పాట్లు చేయాలి, లేదు అనుకుంటే ఈ బాధితులందరికీ న్యాయం చేయాలి, ఈ బాధితులందరూ ఎంతైతే అమౌంట్ కోల్పోయారో అంత 10 రెట్లు డబ్బులు వాళ్ళకి ఇచ్చి ఏర్పాట్లు చేయాలి, లేకపోతే ఊరుకునేది లేదు. మేము ధర్నాకి దిగుతాం, రేపు అవసరం అనుకుంటే రేపు విశాఖపట్నం జిల్లా కేంద్రంగా బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 100కి 100% 100కి 100 రూపాయలు అక్కడ ధర్నా కార్యక్రమానికి మేము ఏర్పాట్లు చేసుకుంటాం, కూర్చుంటాం. వీళ్ళు వదిలేది లేదు, ఇలాంటి సంస్థల పైన పోరాటం చేస్తాం, ఇలాంటి దుర్మార్గుల పైన వదిలే ప్రసక్తి లేదు. జుడిషియల్ ఎంక్వైరీ ఇవ్వాల్సిందే, అధికార యంత్రం దిగి రావాల్సిందే, వెంటనే డిఎంహెచ్ఓ ఎంటనే వాటి మీద దాడులు చేయవలసిందే, మీరు స్పెషల్ గా ఎంక్వైరీ చేయవలసిందే, కూర్చోవలసిందే. పెట్టినైన సంస్థ ఒక భూతము.